మంత్రి రావెల జెడ్పీ చైర్పర్సన్ జానీమున్ ఎపిసోడ్ గుంటూరు రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. మంత్రి రావెల తనను బెదిరించారంటూ జానీమున్ ఆరోపించడంతో ఆమెకు మద్దతుగా నిలిచాయి ముస్లిం సంఘాలు. ఆయనను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఆందోళనకు దిగాయి. నగరంలోని జిన్నా టవర్ సెంటర్ వద్ద భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. మంత్రి రావెలపై జెడ్పీ చైర్పర్సన్ జానీమున్ చేసిన ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. మంత్రి అనుచరులు తనను వేధిస్తున్నారంటున్న ఆమె ఆరోపణలు చేశారు. అంతేకాదు తన ఇంటిపై అనేక సార్లు దాడికి ప్రయత్నించారని అన్నారు. మంత్రి అనుచరుల నుంచి ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ కంట తడిపెట్టారు. మంత్రి ఆయన అనుచరుల తీరుపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానన్న జానీమున్ పార్టీ అధినేత చంద్రబాబు కూడా విషయం చెప్పానన్నారు. అయితే జెడ్పీ చైర్పర్సన్ ఆరోపణల్ని కొట్టిపారేశారు మంత్రి రావెల. జానీమున్ తనకు కూతురు లాంటిదన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని చెప్పిన రావెల పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన అంశాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదని అంటున్నారు. మొత్తానికి మంత్రి వర్సెస్ జెడ్పీ చైర్పర్సన్ గా మారిన వ్యవహారం గుంటూరు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. Yeah.